అల్లుడు అల్లుడు, ఏదో శబ్దం వినిపించింది ఏంట్రా? అక్కడ దాకా వినపడిందా? చూలు మామయ్య అనేవి. అదేం లేదు, గార్లిక్ ఫ్రైడ్ రైస్ తిన్నాను కదా, కాస్త గ్యాస్. అయ్యో అది కాదురా, ఏదో టెలిఫోన్ రింగ్ సౌండ్ వినపడింది, దాన్ని అడిగా. అయ్యయ్యో నేనే వాగిరుక్కున్నానా, ఫోనే రాలేదు మామయ్య. హలో, ఫోన్ తీయడానికి ఇంతసేపేంట్రా? లూసురా మాట్లాడుకు, నేనేమైనా మాల్లో ఉన్నానా? కబోర్డ్లో 7తో పాటు ఉన్నాను, సిలిండర్ కోసం వచ్చిన వాళ్ళు ఇంకా ఫ్లాట్లోనే ఉన్నారు, వాళ్ళు బయటకు వెళ్ళాలి. సరే సరే, నేను చెప్పేది విను, మాట్లాడడానికి టైం లేదు. మరెందుకు ఫోన్ చేసావు? పెట్టే ఆగరా. అంతకుండి దాదాపు కనిపెట్టేశాన్రా. ఏంట్రా దాదాపు కనిపెట్టడం? పోలీసులు మాట్లాడతామేంటి? రే, వాడి పేరు రవి అంట్రా. నేను ఆ ఫోన్లో వాడి నంబర్ చూశాన్రా. ఒక పెద్ద గ్రూపే వాడి కోసం వెతుకుతుందిరా, ఏదో డబ్బు మ్యాటర్ అనుకుంటానరా. రే, రవి అనే పేరు ఫేస్బుక్లో వెతికితే 500,000 ఉంటాయి, ఇందులో ఎవరో ఎలా కనిపెట్టేది? రే, ఇప్పుడు రవి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, వాడి నంబర్ని ట్రాక్ చేస్తే వాడు ఎక్కడున్నాడో తెలిసిపోతుందిరా. ఏంటి ట్రాక్ చేయాలా? ఎలారా? మీ ఫ్రెండ్ కార్తిక్ గారికి ఫోన్ నెంబర్ ఇస్తే డీటెయిల్స్ చెప్తారు కదరా. నేను ఈ పరిస్థితిలో ఎలా ఫోన్ చేయగలనరా, అర్థం చేసుకోరా? రే, చేసి తిరాలరా, అప్పుడే మనిద్దరం చేసిన హత్యల నుండి మనం తప్పించుకోగలరా. మనిద్దరం చేసిన, రే సరే, మనిద్దరం చేసిన హత్యలని చెప్పకూడదు, కానీ ఎవరో చేసిన హత్యని చెప్పొచ్చు. మెసేజ్ పంపరా. వెళ్ళండి రా, అక్కడ బిందు ఒక అమ్మాయి ఉంది. బిందువా? బిందు ఘోష, బిందు మాధవ. ఫిగర్ ఎలా ఉంది? రేట్ ఎంత? చెప్పావా కార్తి? లాంగ్ టైం నో సి, నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. అయ్యో, ఎలా ఉన్నావు మావా? రమేష్ ఏం చేస్తున్నాడు? ఏంటి గుజాల్ సార్? మావా ప్లాన్ విను, 2 రోజుల్లో మందు కొట్టబోతున్నాం, అరకు వెళ్తున్నాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం, మందు కొట్టబోతున్నాం. ఓకే, 1 అవర్ నేను పికప్ చేసుకుంటాను, రెడీగా ఉండు, వస్తున్నాను, వెంటనే వెళ్ళిపోదాం. దయచేసి చెప్పేది వినరా. చెప్పరా, వింటూనే ఉన్నాను. ఒక మొబైల్ నెంబర్ని ట్రాక్ చేయాలి మావా, చివరిగా ఏ టవర్ నుంచి చేస్తారో తెలుసుకోవాలి. రే, ఫోన్ నెంబర్ ట్రాక్ చేయడానికి టైం లేదురా మావా, వెయిట్ చేయరా, వస్తున్నాను. 43లో ఉన్నారా మావా? Within 2 hours I will pick up you రా, రెడీగా ఉండరా మావా. ఇప్పుడే ఆ డీటెయిల్స్ కావాలి. ఏంట్రా అంత కోపంగా మాట్లాడుతున్నా? లేదు లేదు, చాలా అర్జెంట్ మావా. నెంబర్ నోట్ చేసుకో. చెప్పరా. 9 7 8 6 4 5 0 0 4 5 2 5 ఎక్కడ మందు దొరికితే అక్కడే మనం పండగ చేసుకోవాలి. అవును, ఏంటిది మందు సగమే ఉంది. పాప మా నాన్న సగం తాగేసి మిగతా సగం తాగదని బ్యాలెన్స్ పెట్టారు అంతే. అయ్యయ్యో, ఆయన మందు కొట్టి పైకి పోయారు, కానీ మందు మాత్రం ఇక్కడే ఉండిపోయింది. వేదాంతం అలా కూడా అనుకోవచ్చు. ఓకే ఓకే, సరే నువ్వు వెళ్ళి సైడ్ డిష్ తీసుకురా, బాత్రూమ్ తందుకు వచ్చేస్తుంది. థర్డ్ జెట్లో నువ్వు అయిపోయావురా. అల్లుడు తలుపు తెరు. రే తలుపు తెరు. బాత్రూమ్ నుండి చావరా. ఏంటి తలుపేశావు? అల్లుడు తలుపు తెరు. నిన్నే అల్లుడు తలుపు తెరు. అల్లుడు తలుపు తెరు. ఏమయ్యా మందే గారు మత్తెక్కిందా? బయట పెట్టుకుని లోపలికి వెళ్ళావు? మూర్ఖుల్లా మాట్లాడుకో, బయట గడియ పెట్టి బాత్రూమ్ లోపలికి ఎలా వెళ్తాను రా. మరి ఎవరు గడిపెట్టింది? అదే ఎవరో అర్థం కావటం లేదే. ఏంట్రా ఉన్న సరుకు మాయమైపోయింది. ఏమయ్యా లోపల నుంచి పిలిచేశావా? నేను లోపల ఉండగా నువ్వు పరిగెత్తుకొచ్చి తాగేసి మళ్ళీ పారిపోయావా? మాయా నిజంగా చెప్తున్నా, నేను ఊది చూపించు, దీనికంటే నువ్వు తాగి ఉండొచ్చు. ఏ నిజం చెప్తున్నా మా, ఇది నా బ్రాండ్ కాదు. మామయ్య ఈ బ్రాండ్ తాగి చచ్చిపోయారనే కోపంతో దేవి ఈ బాటిల్ తీసుకెళ్లి చెత్త కుప్పలో వేసింది. నేనే కడిగి తీసుకొచ్చి ఇచ్చాను. ఈ మందు కొట్టే ముసలాడిపోయాడా? అల్లుడు ఈ రూమ్లో ఏదేదో జరుగుతోందిరా. నేనేమనుకుంటున్నానంటే మీ నాన్న మందు సరిపోలేదని చెప్పి దెయ్యంలాగా వచ్చి తాగేసి మళ్ళీ పారిపోయాడేమో. నోటుకొచ్చిండు వాకో, ఇదిగో పట్టుకో, నేను బయలుదేరుతున్నా. అల్లుడు అల్లుడు అల్లుడు, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోగలడు, నాకెందుకు భయంగా ఉంది. నీతో ఉండడం నాకు భయంగా ఉంది మామయ్య, వదులు వెళ్తున్నాను. అయ్యో అల్లుడు అల్లుడు.